శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పలువురు నాయకులు వినాయక చవితి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలు యాదవ్, వెంకట శివ, కాసిం, శ్రీనివాస్ శోభన్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఈ కరోనా వల్ల అందరు ఇళ్లలోనే వినాయక చవితి జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ COVID-19 వల్ల ఎవరు బాధపడకుండా డిస్టెన్స్ పాటించుకొని పండుగలు ఇంట్లోనే జరుపుకోవాలని అందరికి శుభాకాంక్షలు. చవితి శుభాకాంక్షలు. అందరూ మంచిగా గ్రాండ్గా చేసుకోవాలని నా యొక్క మనవి. ఏది అంగారటం లేకుండా నిదానంగా మాస్క్ ధరించి మంచిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి పూజాకరణాలు పాటించాలని కోరుకుంటున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ నేను మీ శివకుమార్ మన 120 డివిజన్ ప్రజలకు వినాయక మహోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా అందరూ ప్రజలు మండపాలను కొంచెం శుద్ధి చేసుకుని శానిటైజర్ చేసుకుని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరూ ఆరోగ్యంగా పండుగ. నేను శ్రీనివాస్ విని మాట్లాడుతున్నా. ఈ వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము. వినాయక మండపం వద్ద ఎక్కువ మంది జనాలు లేకుండా ప్రతి ఒక్కరూ తన ఇంట్లోనే వినాయకుడిని చర్చి పూజలు జరుపుకోవాలని నిమజ్జనం చేసుకోవాలి. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం మనం చాలా జాగ్రత్తగా వినాయక చవితి పండుగ చేసుకుందాం.